ఏంట్రా సెంట్రాజు బాగున్నావా? బాగున్నాను బాసు. అయ్య బాబాయ్, ఇయ్యండి నాకే. నీకదరా ఎదవా, మన రాణికి. రాణికా? దేనికి? దేనికేంట్రా, రాణికి మనకి పెళ్ళవద్దు కదా, మనకి బోల్డ్ అంత కట్నం తెత్తది. మనం ఈ మాత్రం కూడా చెప్పోతే ఏమవునో చెప్పు. బాగుండదురా, నువ్వు తెచ్చావు కరెక్టే, కానీ పూచుకుంటాక తను ఉండాలి కదా. రాణి లేదా, ఎక్కడికి వెళ్ళిందిరా? నీ మటుకు నువ్వు పెళ్ళిపోయావు, తన ఇంగ్లీష్ బిజినెస్ ఉంటే పాటన వెళ్ళిపోయింది. ఇంగ్లీషా? ఇప్పుడు అంత అవసరం ఉందిరా, మనకి ఎలాగో ఇంగ్లీష్ రాదు కదా. ఇంగ్లీష్ బిజినెస్ గురించి కాదు గురు, అమెరికా నుంచి ఏదో సంబంధం వచ్చిందంట, ఆడి కోసం నేర్చుకుంటాకి పట్టం పంపించేశారు. అదేంటి గురు, నేను టెన్షన్ పడి చెప్తుంటే నువ్వు సంతోషంగా అవుతున్నావు? ఈ మాత్రం దానికి అంత టెన్షన్ పడిపోతే హార్ట్ అటాక్ వచ్చేది. సంబంధం ఆడితో కుదిరింది కానీ పెళ్లి మాత్రం మనతోనే జరగాల. ఈ మ్యాటర్ లో ఏమన్నా తేడా జరిగిందనుకో సంపేను. హలో 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 అన్నయ్య, నేను సుధని, ఎలా ఉన్నావురా? ఐఎమ్ ఫైన్, రాణి ఎలా ఉంది? అప్పుడే ఈ చెల్లెల్ని మర్చిపోయావా? నన్ను బాగున్నావా అని అడగకుండా రాణి గురించి అడుగుతున్నావు. ఓకే ఓకే, హౌ ఆర్ యు? ఏదో అడగాలని అడిగినట్టు భలే అడిగావురా. రాణిని గాని నేను వెంటనే పిలవకపోతే నువ్వు నన్ను తిట్టినా తిడతావు. ఉండు, పిలుస్తాను. రాణి! ఏంటి, తొందరగా రా. దేనికి? అమెరికా నుండి అన్నయ్య ఫోను. హాయ్, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అన్నయ్య ఫోను. కట్ అయిపోయింది. అయ్యయ్యో, తొందర పడుకో, ఇది పట్టుకో. ఏంటి కొయ్యని శబ్దం వస్తుంది, ఎవరు మాట్లాడట్లేదు. ఫోన్ కట్టేపోయిందేమో, నువ్వు ఫోన్ పెట్టేసి, అన్నయ్య మళ్ళీ చేస్తాడు. కొంచెం ఆత్రం తగ్గించుకో. అబ్బా ఆ సిగ్గు చూడు, ఈసారి ఫోన్ రాగానే నువ్వే ఫోన్ తీసి నీ ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడుకో. అయినా మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? ఏ వద్దు, అయ్యో. Love you my sweetheart, love you my sweetheart. Cha indeed. కంటిన్యూస్ గా ఎంగేజ్ వస్తుందండి. గోల్ బా లేకుండా గోల్ అంటాడేంటి? బౌల్డ్! అయ్యగారు, అమ్మగారు, చిన్నమ్మగారు, తొందరగా రండి. షాట్! ఏమైంది అరుస్తా, అక్కడ చూడండి. షాట్! బౌలింగ్, క్యాచ్ స్టడీ. క్లీన్ బోల్డ్! అదేమిటి అలా కొట్టా? లేకపోతే బాల్ లేకుండా ఫుట్బాల్ ఏమిటి, బ్యాట్ లేకుండా క్రికెట్ ఏమిటి, పిచ్చి వదహులా వాడు కొట్టడం ఏమిటి, వెర్రి వదహులా నేను పట్టుకోవడం ఏమిటి? హలో, ఇక్కడ ఎవరు పిచ్చెక్కి డాన్స్ చేయలేదమ్మా, హ్యాపీగా సిక్స్ కొట్టిన ఆనందంగా ఉంది తెలుసా? అదేమిటి రాయ్, కొత్త సినిమా టికెట్ క్యూలో నిలబడకుండా ఫ్రీగా దొరికిందా? టికెట్ కదా బామ్మా, నా లైఫ్ ఏ దొరికింది. ఇదేంట్రా నువ్వు కూడా మీ అమ్మలా మాట్లాడడం మొదలు పెట్టావు, అది అంత ఏది స్ట్రైట్ గా మాట్లాడదు. స్ట్రైట్ గా చెప్తే మీకు ఏదో బాగా అర్థమైంది. నా గురించి మీ ఇద్దరు కొట్టుకోవద్దు, నేనే చెప్తాను. నాయనమ్మా నీకు ఇంకా అమ్మ కోడలే కాదు. డాడీ మీకు ఇంకమ్మ పెళ్ళమే కాదు. తెల్లమ్మా మన ఇద్దరికి అమ్మాయి కాదు, ఒక అమ్మాయికి.
అత్తగాబోతుంది. నాకు అర్థమైపోయింది, వీడికి ఏదో ప్రేమ దయ్యం పట్టుకుంది. ఎవర్రా అందాల రాక్షసి, ఎక్కడుంటుందిరా, అందంగా ఉంటుందా? తన పేరేంటి తెలుసా? రాణి. రాణియా, నేను ఒప్పుకోను. ఎదురంటే సుబ్బారావు గారు నాకు వియ్యం కూడా. నేను గుడ్డుగాడు రైతు బజార్ కెడితే డాడీ కుత్తి మీర కట్ట కుట్టేస్తూ దొరికిపోయిన వెళ్ళవా? పక్కింటి సుబ్బారావు కూతురు రాణి కాదు రాడీ, మీ స్టూడెంట్ స్వరూపరాణి. నాయనమ్మా, నీకు ఇంగ్లీష్ వచ్చా అంటే మెగాస్టార్ జిందాబాద్ మెగాస్టార్ జిందాబాద్ అనేది అన్నావే, అమ్మాయి రాణి. మెగాస్టార్ జిందాబాద్ మెగాస్టార్ జిందాబాద్. మీరు హలో అంటూ నేర్పేలోగా ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని నేర్చుకుందే ఆ అమ్మాయి డాడీ. హలో. బట్టలు ఎప్పుడు ఇస్తారు అని అమ్మాయికి అడిగింది. ఆ రాణి అమ్మా, నా కళలో రాణి టీవీలో కనిపించిందని చెప్తే నమ్మలేదు కదూ. ఈ అమ్మాయే ఏంటి, అందరు సైలెంట్ గా ఉన్నారు, ఎవరికి నచ్చలేదా? అమ్మాయికే బంగారం. ఒరే అబ్బాయి, అమ్మాయి ఎవరు తాలూకో కనుక్కో, సంబంధం మాట్లాడదాం. నాయనమ్మ నాయనమ్మ పది మొత్తం చేయకే. ఏరా, ఇప్పుడే ప్రేమ పుట్టింది అప్పుడే పెళ్లి ఏంటి? సరే పెళ్లి మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోండి, ఆ అమ్మాయిని మాత్రం వాళ్ళ ఇంటికి తీసుకురా, కలిసి కాఫీ తాగుదాం. డాడీ నేను మీ కొడుకు కాదు డాడీ. అదే ప్రిన్సిపాల్ కి మనవనని, ఇంగ్లీష్ లెక్చరర్ కి కొడుకునని, ఫ్యాషన్ డిజైనర్ కొడుకునని తెలియకూడదు. ప్రతిదానికి కారణం చెప్పాలా? నా కోసం ఆ మాత్రం చేయలేరా? పోలేరా, వీడి మాట మాత్రం ఎందుకు కాదనాలి? ఇదిగో నిన్నటి వరకు అమ్మాయి కాలేజీకి స్టూడెంట్, ఇవాళ నుంచి ఇంటికి కాబోయే కోడలు. అలానే అమ్మాయి తెలియదు కదా, మనకు మాత్రమే తెలుసు. అందుకని మన అందరి తరఫు నుంచి అమ్మాయి స్పెషల్ కేర్ ఉండాలి. ఇదిగో ఇంగ్లీష్ రాలేదు కదా అని అమ్మాయి మీద కోపడాలు అరవడాలు లేవు. అదే అమ్మాయి కొలతలకు వచ్చినప్పుడు సరిగ్గా నిలబట్టలేదని విసుక్కోకూడదు. ఆడపడుచు కదా అని అమ్మాయి మీద అథారిటీ చలాయించకూడదు. నానమ్మా ప్రిన్సిపల్ కదా అని కాలేజ్ కి లేట్ గా వచ్చినా అరవడారు. బాబు కనీసం అమ్మాయి గారికి వంట వచ్చా? రాణి రాణి. ఎలా ఎందుకు ఎత్తుకున్నాడో, ఎందుకు పడేశాడో. రాణి, హాయ్ రాణి. నన్ను పట్టుకున్నావు? నువ్వా? మరి ఎవరు అనుకున్నావు? తను అనుకున్నాలే. తనంటే ఎవరు? తను ప్రియ, నేను మా ఇద్దరం కలిస్తే ప్రేమ. ఎంత మాట ఎంతెంత మాట ఎదగంతులు వేసే మాట, చిన్న మాట బహు చిలిపి మాట, నువ్వు చెవిలో ఊదిన మాట. అరెరెరెరెరెరెరే, నువ్వు ప్రేమేమా? మనమే ప్రేమ, ప్రేమే మనం. అయ్యే క్షణం మనకింకేం కావాలి? అరెరెరెరెరెరెరే, నువ్వు సంధించే మాట కావాలి, నవ్వు కావాలా, నడక కావాలా, నాతో నడిచే నవ్వు కావాలి, పువ్వు కావాలా, నువ్వు కావాలా, రెండిటి నడుమన నడుము కావాలి, నువ్వు కావాలా, నేను కావాలా, నువ్వు నేనొక జంట కావాలి. అరెరెరెరెరెరెరే, నువ్వు ప్రేమేమా? మనమే ప్రేమ, ప్రేమే మనం. అయ్యే క్షణం మనకింకేం కావాలి?
చెరుకోతేనో చెలిమ కావాలి కొంత కావాలా అంతా కావాలా అంతకు మించి ఏమి కావాలి ఇప్పుడు కావాలా రేపు కావాలా ఇప్పటిలాగే రోజు కావాలి ఇద్దరి అడుగులు ఏడు కావాలి ఈ ప్రేమకి ప్రతి జన్మకి నీ కావాలి కావాలి నువ్వు ఏంటి రాత్రి నిద్ర పట్టిందా? నిద్ర లేదు తెలుసా? ఎందుకో నాకు తెలుసులే. ఎలా, నీ రూమ్ లో కూడా దోమలు ఎక్కువ ఉన్నాయా? అందుకు కాదు. మరి నిన్న మా అన్నయ్యకి ఏదో చెప్పావుగా? అవును, ఏమనుకున్నారు ఏంటో. అడు జీవితము ఎప్పుడు కొని చచ్చాడో ఏంటో ఇష్యూస్. బావమర్తి గారు బేవర్స్ గా దొరికాడు కదా అని పాలిష్ చేయమంటాడా? పాలిష్ తమ్ముడు పాలిష్ అయిందా? ఏ పిండి రూపాలా? లేదు, నాయన నాలుగు చీరలున్నాయి, ఇస్త్రీ చేయాలి. ఎవరు నువ్వు? గోడకు వస్తున్నావండి? గేట్ వేసింది సార్. గేట్ ఎత్తుకు రావచ్చు కదా? గేట్ కింద గోడ పట్టుగా ఉంది సార్. ఎంతగా ఎవరు నువ్వు? చా ఊరుకోండి సార్, మరీ తెలియనట్టుగా తెలుసు బాబు. ఎవరు నువ్వు? ముందు మంచి తెచ్చిపెట్టు. ఏంటి మంచి నీళ్ళు తెచ్చిపెట్టు. ఎక్కడ ఉంటావుగా? నువ్వే చూస్తావుగా, తెచ్చిపెట్టా. అంత చిరాకు పడుతుంటే బాబు గోడకు వచ్చింది కాక. హాయ్. హాయ్. ఏ నువ్వేంటి ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు? ముందు నువ్వు చెప్పు. నిన్నటి నుంచి నాకు నిద్రలేదు తెలుసా? ఏ మీ ఇంట్లో కూడా దోమలు ఎక్కువ? మా ఇంట్లో సాయంత్రం ఆరింటికి జెట్ మార్చి పెట్టేస్తారమ్మా. అది కాదు, నిన్న నీ పాటికి నువ్వు చెప్పేశావు. ఆ తర్వాత అంత మంచి మాట విన్నాక నా పరిస్థితి ఏంటో కనుక్కోవా? నేనేం చెప్పాను? గుర్తులేదా? నీకెప్పుడు చెప్పాను? ఏం చెప్పాను అది చెప్పు ముందు. నిన్న పొద్దున ఫోన్ లో ఏం చెప్పావు నువ్వు? ఫోన్ లోనా? నేనే ఫోన్ చేసి నీకు ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటే నాకన్నా ముందే నా గొంతు గుర్తు పట్టేసి ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని చెప్పావుగా. ఇదో బాబా, ఏడి కుర్రాడు ఎక్కడున్నాడు? పాప మంచినీళ్ళు అడిగాడు కదా. ఏంటి బాబా కింద కూర్చున్నావంటి? ఇక్కడ కుర్చీలున్నాయా? కర్మ, ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటే గోడ దూకొచ్చావంటే గేట్ వేస్తుందంటావు, లోపలికి వెళ్ళడానికి వెళ్ళేదంటే నీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎవరో చెప్పు, నేను ఎవరో తెలుసుకోవు. ఏదోలా కనపడుతున్నానా? తండ్రి లాంటి వాళ్ళు అంత డైరెక్ట్ గా అనగలం. అంతేనా? అంతే. తండ్రి, నేను తండ్రినే, నా బతుకునే తండ్రి కూడా అవుతానా? మా బావగాడి నాకు పెళ్లి కూడా చేస్తాడా? మా అక్క నా నెత్తి రక్షణ చేస్తా వస్తున్నాడే. ఏంటిది? నేను పల్లెటూరు మొద్దుని, నాకేమీ తెలియదు. అందుకని నన్ను ఇక్కడ చేర్పించి అన్ని నేర్పిస్తున్నారు. మా తాతయ్య కూడా అంటాడు నీకు తొందర ఎక్కువ తగ్గించుకోని. నేను వింటేగా ఇప్పుడు తెలిసొచ్చింది
ఇంకెప్పుడు తొందరపడని తప్పు చేయను. రాణి రాణి ఆగు, ముందు అసలు నువ్వేం చేసా చెప్పు. ఆ తప్పు కదా నేను చెప్తాను. తప్పే, నిన్న నువ్వు ఫోన్ చేశానన్నావా? అవును. ఆ ఫోన్ చేసింది నువ్వని నాకు నిజంగా తెలియదు. నేర్చుకున్నది మర్చిపోతానన్న కంగారులో ఫోన్ చేసింది ఎవరో తెలుసుకోకుండా ఐ లవ్ యూ స్వీట్ హార్ట్ అని చెప్పేశాను. నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏమైందంటే నన్ను పెళ్లి చేసుకోబోయే ఆయన భక్త అని అమెరికాలో ఉంటాడు. నేనేమో అమలాపురం దాన్ని. మరి పెళ్ళయ్యాక అమెరికా వెళ్తే అక్కడ నేనే కదా ఇబ్బంది పడేది. అందుకని ముందే ఇవన్నీ నేర్చుకోమన్నారు. నేను ఈ కాలేజీలో చేరాను. గౌతమ్, నేను నువ్వనుకుని చెప్పలేదు. అంతకుముందు ఆయన ఫోన్ వచ్చింది, మధ్యలో కట్ అయింది, మళ్ళీ ఫోన్ వస్తే ఆయన అనుకుని ఐ లవ్ యూ స్వీట్ హార్ట్ అని చెప్పేసింది. నువ్వు వింటున్నావని నాకు తెలియదు. పల్లెటూరు బయటని బావిలో కప్పని అనవసరంగా నీ మనసు కష్టపెట్టేశాను. ఇంకెప్పుడు అలా చెప్పను. నువ్వే అనుకోగా అయితే నన్ను క్షమించాలని ఒట్టే. అమ్మయ్యా, ఇప్పుడు నా ప్రాణం లేసొచ్చింది. నాకు తెలుసు నువ్వే అనుకోవని. నువ్వు చాలా మంచివాడివి. కానీ పిచ్చోడిని కాదా, నువ్వంటే పల్లెటూరు దాన్ని కాబట్టి అవతల మాట్లాడేదెవరు కనుక్కోలేదు. మరి నా బుద్ధి ఏమైంది? ఫోన్ చేసినప్పుడు నేను ఎవరో చెప్పాలిగా. చెప్పలేదంటే తప్పు నాదేగా. ఏదో తెలియక జరిగిన పొరపాట్లే, ఇంతటితో వదిలేద్దాం. గౌతమ్, అమెరికా వెళ్ళడానికి నేను నేర్చుకున్న వంటలు, ఈ డ్రెస్సింగ్స్, ఇవన్నీ సరిపోతాయా? ముత్యానికి ముస్తాబ్దేనికి. అసలు నన్ను అడిగితే సలేర్ లాంటి నీ స్వచ్ఛమైన మనసు చాలు. అది సరే, మరి సుధా ఏంటలా అంది? ఏమంది? నేర్చుకున్నవి చాలవు, అమెరికా డాన్స్ కూడా నేర్చుకోవాలంది. అక్కడ పార్టీలలో భార్య భర్తలు ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని గిరగిరా తిరుగుతూ ఆడతారంట కదా, ఆ పేరేదో చెప్పింది. నీకొచ్చా? వచ్చు. ఏ నేర్పించవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతా ప్లీజ్ నేర్పించవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ గౌతమ్. ఎరా, నా కోడలికి స్పెషల్ డాన్సులు నేర్పుతున్నావా? ప్రసి ప్రసి. నేర్చుకో, పెళ్ళయ్యాక వంటలు చేయొచ్చు, పెళ్ళ వదిలేస్తే వంటలు పెట్టుకోవచ్చు. అలా నువ్వేంటి క్యారెట్ కైమ కొట్టాను, ఊరికని వెజిటబుల్స్ కోతున్నట్టు కోయ్ కోయ్. అమ్మాయి మీద ఎగిరి పడుతున్నా, ఇష్టం మాట్లాడుతున్నావు? అసలు అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? అమ్మాయి నాకు కాబోయే. చూడు కుర్మా స్పెషల్ వర్మ, నువ్వు అలా అరిచావనుకో నిజంగానే కైమా కొట్టేస్తుంది. మెల్లిగా చెప్పావనుకో చక్కగా కోస్తుంది. ప్రొసీడ్. స్లోగా కట్ చేయమ్మా, కట్ అవ్వకపోయినా పర్లేదు. నీ కాబోయే పెళ్ళావని నేను చెప్పలేదు. అబ్బాయి బాగున్నాడు కదా.
భక్త వీళ్ళు నేను చెప్తాను నేనే చెప్తాను మీరు రాణి తాతగారు రాణి బామ్మగారు మా నాయనే డాడీ మీ గురించి చాలా చెప్పారు Wow! I can't believe this. ఎంత మారిపోయావ్? అసలు ఫోటోలో చూసింది నిన్నేనా? You are so beautiful now. చాలా అందంగా ఉన్నావే. అల్లుడు, అసలు అందం అనేది ఉండాలి కానీ ఏ రసమైన అందంగానే ఉంటారు. మావయ్య, నువ్వేం మారలేదు. నేను ఎందుకు మారతాను అల్లుడు? అప్పుడు బ్యాచలర్నే, ఇప్పుడు బ్యాచలర్నే. మీ నాన్న పుణ్యమని జీవితాంతం బ్యాచలర్నే. అంతేరా అన్నయ్య, మారిపోయినంత అన్న పోతున్నావు గానీ మార్చి నన్ను మర్చిపోయావ్. నువ్వు మారిపోయావ్. నీకేంట్రా ఐశ్వర్యరా ఇలా ఉన్నావు? సరే గానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, లంచ్ చేద్దాం. ఓకే. బావా, అల్లుడు దిల్లేశాడు బావా. నువ్వు నోరుమూయరా, వెదవా. ఎందుకంటే నోరుమూయటం చంపుదా రా. వాయించడమంటే ఇదే? ఇలా బొక్కడి పోయేలాగానా? ఏ, మీ ఆవిడ ఎప్పుడు కొట్టలేదా? అదేమిటి మేడం, నాకు ఇంకా పెళ్లి కాకపోతేను. ఓహో, పెళ్లి ముందు తబలా నేర్పించు. ఓహో, నేర్పించి మరీ కొట్టించుకోవాలా? శంకరాభరణం మేడం, మీరు ఇలా వాయిస్తేనే అమ్మాయి అంత స్పీడ్ గా ఆడుతుంది, అంతే స్పీడ్ గా బరువు తగ్గుతుంది. ఒక రోజు అంటే వాయించవచ్చు, రోజు ఇలా ఎలా వాయించగలం మేడం? అది అది అలా అడగండి, లేకపోతే ఇతగాడికి అసలు బిజినెస్ కంటే సైడ్ బిజినెస్ ఎక్కువైపోతున్నాయి. ఏ బిజినెస్? సైడ్ బిజినెస్. ఇదిగో మాకు మాకు మధ్య ఇలాంటి ఫిట్టింగులు పెట్టడానికి వీలు. ఎంత పెట్టకూడదు నాకు తెలియగడుగుతాను? 20,000 కట్టని తెలుసా? ఫిట్టింగులు పెట్టడానికి శంకరాభరణం తప్పు నీది, అది నేర్పించాల్సింది నువ్వే కదా. ప్రొసీడ్. బామ్మా తాతయ్య దీర్ఘాయుష్మాన్. లేమ్మా, నా బంగారు తల్లి, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలి. ఏమ్మా రాణి, ఏంటి ఈ రోజు కొత్త డ్రెస్ లో మెరిసిపోతున్నావు? ఈ రోజు దాని పుట్టినరోజు బాబు. అలాగండి, మాకు చెప్పలేదా రాణి? ఎప్పుడు అతుక్కుని ఉండే నాకే చెప్పలేదు, ఇంక మీకేం చెప్తుంది? చూడమ్మా, అత్త మామలు తల్లిదండ్రులతో సమానం, వెళ్ళి ఆశీర్వాదం తీసుకు. Many more happy returns of the day. Thank you. తొందరగా నా కొడుకుని పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చే తల్లి. ఇది మనల్లే కదక్క. ఈ మాట ముందే చెప్తే మా వాడు పెద్ద పార్టీ అరేంజ్ చేసేవాడు కదా. యా యా, వెరీ వెరీ బిగ్ పార్టీ, ఇట్ మస్ట్ బి గుడ్. ఇలాంటి పార్టీ లైఫ్ లో చూసి ఉండకూడదు, అంత గ్రాండ్ గా అరేంజ్ చేయాలి. దట్స్ గుడ్. ఓకే బాయ్. అమ్మా, వదిన మనకి చెప్పలేదు గాని అన్నయ్య చెప్పినట్టుంది. వావ్, యు ఆర్ లుకింగ్ గార్జియస్. నాకు పోయిట్రీ రాదు కానీ వస్తే నీ మీద పెద్ద పోయం రాసేవాణ్ణి. డాడ్, ఐఎమ్ గోయింగ్ టు చెన్నై. బాయ్ మామ్. బాయ్ డాడ్. ఒరే ఆగరా, ఇవాళ రాణి బర్త్డే. రియల్లీ? నాకు నిజంగా తెలీదు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరి పార్టీ అరేంజ్ చేయమని ఫోన్ లో ఎవరికో చెప్పావు కదరా? అది రాణికి కాదు డాడ్, అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ ప్రియాంకకి. తను చెన్నై వచ్చింది. టుడే ఇస్ హర్ బర్త్డే, నెక్స్ట్ మంత్ మ్యారేజ్. సో ఫ్రెండ్స్ అందరం కలిసి తనకి సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ప్లాన్ చేశాం. రాణి, ప్రియాంక రేపు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతుంది, మ్యారేజ్ తర్వాత ఎలాగో కలిసే ఉంటాం కదా, నీ నెక్స్ట్ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. ఓకే, దట్స్ గుడ్, ఐ లైక్ ఇట్. ఇదిగో, ముందుగా చెప్పలేదని అబ్బాయి కోపం వచ్చిందంటావా? అబ్బాబే, కోపం కాదండి, వచ్చే సంవత్సరం పుట్టినరోజు బాగా చేద్దాం అన్నాడు కదా. ఓహో, అవునవును అన్నాడు అన్నాడు. హలో, రాణి ఉందండి? మీరెవరు? నేను ప్రసాద్ని. చెప్పండి. ఏ ప్రసాద్ అండి? ప్రసాద్ అని చెప్పండి సరిపోద్ది. అదేనండి, ఏ ప్రసాదా, జీ ప్రసాదా? పెళ్లి కాని ప్రసాద్ అని చెప్పండి. పెళ్లి కాని ప్రసాదా? ఒక్క నిమిషం రాణి, నీకోసం ఎవరో పెళ్లి కాని ప్రసాద్ అంట. వస్తున్నా, మాట్లాడు పెళ్లి కాని ప్రసాద్ తో. హలో, పెళ్లి కాని ప్రసాద్? రాణి, నేను ప్రసాద్. చెప్పు. ఏమీ లేదు, మన శంకరాభరణం మాస్టారు కింద నుంచి పైకపోయింది, ఆ పై నుంచి కింద పడ్డారు, పాపం కాళ్ళు తిరిగినాయి,
నిన్ను చూడాలి చూడాలి అంటున్నారు. అయ్యో అలాగా, ఇప్పుడే వస్తున్నా. బయలుదేరా. గౌతమ్, థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత ముద్దుగా ఉందో. ముద్దుగా ఉందా? ముద్దు పెడితే ఇంకా ముద్దుగా ఉంటుంది. లేని ప్రేమ ప్రేమ కాదని, ప్రేమ లేని ముద్దు ముద్దు కాదని, ముద్దు ముద్దు ప్రేమలో ప్రేమ కూరు ముద్దులో, ముద్దు ముద్దు ప్రేమలో ప్రేమ కూరు ముద్దులో, ముద్దులన్ని బంతి చేయని, ముద్ద బంతి చేతికివ్వని, ముద్దు లేని ప్రేమ ప్రేమ కాదని, ప్రేమ లేని ముద్దు ముద్దు కాదని. ఇలా అని పదాల కన్నా సైగ గొప్పది, చీ 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 పో అని జవాబు కన్నా నవ్వు గొప్పది. శిల్పి లోకాన్ని సృష్టించగా బ్రహ్మ కన్నా భామ గొప్పది, కలల స్వర్గాన్ని చూపించగా నింగి కన్నా నేల గొప్పది. నిన్న నువ్వు గొప్ప, నేను గొప్ప, నేటి నుంచి ప్రేమ గొప్ప, ప్రేమ మోగదైన వేళ ముద్దు చప్పుడెంత గొప్పది. ముద్దు లేని ప్రేమ ప్రేమ కాదని, ప్రేమ లేని ముద్దు ముద్దు కాదని. అని పొగడ్త కన్న తిట్టు తీయనా, అసలు అందాల వర్తింపులో అవును కన్న కాదు తీయనా, అడిగి పుచ్చుకున్న ముద్దు కన్నా గుంచుకున్న ముద్దులోన తీపి ఉన్నదన్న మాట కాటు ముద్దుతోని చెప్పనా. ముద్దు లేని ప్రేమ ప్రేమ కాదని, ప్రేమ లేని ముద్దు ముద్దు కాదని, ముద్దు ముద్దు ప్రేమలో ప్రేమ కూరు ముద్దులో, ముద్దు ముద్దు ప్రేమలో ప్రేమ కూరు ముద్దులో, ముద్దులన్ని బంతి చేయని, ముద్ద బంతి చేతికివ్వని, ముద్దు లేని ప్రేమ ప్రేమ కాదని, ప్రేమ లేని ముద్దు ముద్దు కాదని. ఉమ్మ ముద్దు, కుట్టి అమ్మాయి, చేచి ఆంటీయా, చిచి మాంగాయ,
మామిడికాయ దొంగ ముప్పై రోజుల్లో మలయాళం భాష నువ్వు కూడా చేస్తున్నావు. మలయాళం ఏమన్నా నీ మాతృభాష? సభకు నమస్కారం. మలయాళం నా కన్యాకుమారి మాతృభాష, దానికి ఈ భాషలో చెప్తేనే అర్థం అవుద్ది. కానీ బుక్ రాసినాడు ప్రేమికుడు కాదా? ఎలా చెప్పగలవు? ఎందుకంటే దీంట్లో మలయాళంలో ఎలా ఎలివి చెప్పాలో రాయలేదు. నాకు అదే అనిపించింది ఈ పుస్తకం చదివి. అసలు నేను ఎవరు చదవమని చదవమన్నారు? మన ముగ్గురు ఒక నిర్ణయానికి వద్దాం. ఏంటో చెప్పు. ఒక నిర్ణయానికి వద్దామని చెప్పాను కానీ నిర్ణయం అంటే ఏంటో తెలుసు అని చెప్పానా? తెలిసిన వాడు చెప్పొచ్చు కదా. అయితే నేను చెప్తాను, వినండి. చెప్పు. ఇది ఒక పుల్ల మొక్క. ఆ విషయం తెలుసు. తర్వాత తెలియదు కదా. విరిచావు. తర్వాత తెలియదు కదా. ఒక పుల్ల మొక్క కాబట్టి ఈజీగా ఇరిశాను. అదే మూడు పుల్ల మొక్కలు అయితే ఇరవలేం కదా. ఆ కథ నాకు తెలుసు. ఐక్యమత్యమే మహాబలము. తర్వాత తెలియదు కదా. ఇన్నాళ్ళు సోలో హీరోల్లాగా వెళ్ళి ట్రై చేసాం, ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు ముగ్గురం కలిసి మల్టీ స్టార్ హీరో లాగా కన్యాకుమారిని ట్రై చేద్దాం, పడేద్దాం. అవును, ఆ నిరజాడను గెలవాలంటే కనీసం ముగ్గురైనా కావాలి. ఈ విషయం మనం ముందు గ్రహించలేదు. ఇప్పుడు గ్రహించాం కదా, పడేద్దాం. ఇదిగో అన్ని ఓకే అయిన తర్వాత నేను మార్నింగ్, నేను మధ్యాహ్నం, నేను ఫుల్ డే. ప్రామిస్ 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 ప్రామిస్. రాణి ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తా. నీ వస్తాగా చెప్పు. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఫోటోలు దిగుదామని అందరినీ పిలిచాను, అందుకే నిన్ను పిలుస్తున్నాను. ఆగిపోయావే, రా, అందరూ వెయిటింగ్. రాణి వెళ్ళిపోతుందంటే నాకు కూడా బాధగా ఉంది. అందరితో సరదాగా ఉండేది, వెళ్ళిపోతుందంటే నాకు కూడా బాధగా ఉంది. రాణి వెళ్ళిపోతుందంటే నాకు ఉండి తరుక్కుపోతుంది. చాలి రావయ్యా, సభకు నమస్కారం. నాకు బాధగానే ఉంది. నీకేనా? మాకు బాధగా ఉండదా? నిండిపోరదు అన్నది. అందరూ నవ్వండి. ఎలా నవ్వుమంటావు అబ్బా? స్టడీ We miss all the fun, we miss all the joy, we miss you. Danya Kumar, Danya Kumar. Wait, wait, wait. Anand? Rani? Kota Manan, right? Yadava. దుబాయ్ నుంచి వచ్చేచాను. అవును, నీకేంటి ఇష్టం? నేను పెళ్లి చేస్తున్నారా? నువ్వేం భయపడమాక, నేనున్నాను కదా. అరే ఎర్ర డ్రెస్ రాణి, నిజం చెప్పు, నేను వస్తున్నాను తెలుసు కదా. నువ్వు ఎర్ర డ్రెస్ మ్యాచింగ్ వేసుకుని ఎదురుకుండా వచ్చావు. ఎరా చెప్పే. అంతే అంతే రాణి, మనం మన ఊరు వెళ్ళి పెళ్లి చేసేసుకున్నాం. నువ్వంటే తనకి ఇష్టం ఉంటే నువ్వు రాగానే తన దగ్గరకు వచ్చేది, రాలేదంటే ఇష్టం లేనట్టేగా. ఎవడ్రాయుడు రే బండరావుడు, నీకు అసలు బుద్ధి లేదురా. ఎవడన్నా అడ్డొస్తే ఏం చెప్పాను? నీకు వేసే మనం చూద్దాం. ఎట్రా వేసే. చెయ్యి నా మీద పడింది కాబట్టి కొట్టొద్దులేశాను. అది అమ్మాయి మీద పడుంటే నరికేసేవాడిని. రే దుబాయ్ బాబు, నీ డ్రెస్సింగ్ నాకు బాగా నచ్చిందిరా. అలాగని చెప్పి నీ బట్టలు నేను లాగేసుకుంటే బాగుంటుందా? బాగోదు. ఇప్పుడు నీకు అమ్మాయి అంటే ఇష్టమే, ఒప్పుకుంటా? అఫ్ కోర్స్ నాకు అమ్మాయి అంటే ఇష్టం అనుకో, కానీ అమ్మాయి వేరే వాళ్ళని ఇష్టపడుతుంది. చాలదరా, మనం ఇష్టపడితే చాలదరా, అవతల వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడాలి. అర్థమైందా? సెంట్రాజు అన్నాడు, ఎవరికో ఎవరో ఎందుకో ఇష్టం అన్నాడు. అయినా నాకే అర్థం అవ్వలేదు, నీకే అర్థం అవుతుంది గురు. వదిలే బాబా. చాలా థ్యాంక్స్ గౌతమ్, నేను నీకు కాదు నా కాబోయే ఆయనకి ఐ లవ్ యూ చెప్పానన్నప్పుడు నా బాధను అర్థం చేసుకున్నావు. ఇవాళ వాడు నా మీద చేయి వేయబోయాడని వాడిని కొట్టావు, నన్ను కాపాడావు. నువ్వు చాలా మంచివాడు, నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే, జనరల్గా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉన్నప్పుడు కాఫీ పార్టీ అని ఐస్ క్రీమ్ పార్టీ అని ఇస్తారు, నీకు ఎలాంటి అలవాట్లు లేవేమో. సారీ గౌతమ్, రేపే నా ఎంగేజ్మెంట్, ఇవాళ ప్రిన్సిపల్ మేడం వాళ్ళతో ఫోటోస్ దిగాలి, లేట్ అవుతుంది. నాతో వస్తే నేనే దగ్గర తీసుకెళ్తాను. ఓకే. హలో, అలాగా సరేరా, ఇప్పుడే అందరికి చెప్తాను, నువ్వు తొందరగా వచ్చే. ఓకే అమ్మా నాన్న బాబా అందరూ రండి 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 రండి. అమ్మా నాన్న బాబా అందరూ ఏమిటి? అందరికి ఒక్కొక్క న్యూస్. ఏమిటి?
ఈ రోజు గౌతమ్ అన్న తన కాబోయే పెళ్ళాన్ని ఇంటికి తీసుకురాబోతున్నాడు. అయితే నేను అర్జెంట్ గా చీర మార్చుకోవాలి. ఈ ఇంటికి కాబోయే కొడ వస్తుంది. కొడలకి గౌతమ్ గారికి మాట ఇచ్చాం కదా, మర్చిపోయావా? ఇప్పటి వరకు కాలేజ్ లో మీరు ఎవరేంటో రానికి తెలిసినా గౌతమ్ కి మీరేమవుతారో తెలియదు కదా. ఈ రోజు సీక్రెట్ బయటపడబోతోంది. నిజమే, నువ్వు రాణికి మామగారి ఏడ్చినట్టుంది. ఈ ఇంటికి పదోళ్ళ ఉన్నావు, ఆ లుంగి మార్చేసి ముందు ప్యాంట్ వేసుకో. నువ్వు కూడా రాణికి అత్తగారి కదా, ఆ మొహాన్ని శుభ్రంగా సభ్యునతో రుద్దివారి. అలాగేనండి. ఏమిటి ఇప్పుడు సభ్యున వేసి రుద్దుతావా? అంతే, ముందు అర్జెంట్ గా స్వీట్స్ రెడీ చేయి. అవును, నీ సంగతి ఏంటి? ఐఎమ్ ఆల్వేస్ క్లీన్ అండ్ గ్రీన్. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా, వెళ్ళు నాన్నమ్మా, రెడీ ఉంటా, తొందరగా రెడీ అయ్యండి. అవును, ఇంతకీ తను ఏమని పిలవాలి? కేపీ అని పిలవాలా, వదిన అని పిలవాలా, రాణి అని పిలవాలా? అబ్బబ్బా, సర్లే ఏదో ఒకటి పిలుద్దాం, ముందు వెళ్ళి కలిసేద్దాం. ఇదేంటి కాఫీ కని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? మా అమ్మ వాళ్ళని పరిచయం చేద్దామని. మీ అమ్మ వాళ్ళేనా? నిజంగా? నిజంగా నిజం. వావ్, వెల్కమ్ వెల్కమ్. ఏ పోరా. షీస్ మై సిస్టర్ శిరీష. హాయ్ శిరీష. తను ఆగాము, తను పేరు రాణి. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మా అన్నయ్య మీ గురించి చాలా చెప్పాడు. అదేంటి, ఇంట్లో ఎవరు లేరు, బయటకి వెళ్ళారా? అందరూ ఇంట్లోనే ఉన్నారు. అమ్మా, నాన్న, నాన్నమ్మ, అందరూ తొందరగా రండి, రాణి వచ్చేసింది. డిజైనర్ మేడం. అరే మీరు, హాయో మేడం. గౌతమ్, డిజైనర్ మేడం మీ అమ్మ? అవును. ఇంగ్లీష్ టీచర్ మీ నాన్న? యా. అవును. ప్రిన్సిపల్ మేడం మీ నాన్నమ్మన? ఆఫ్ కోర్స్. అవును. గౌతమ్, నాకు ముందే ఎందుకు చెప్పు, చెప్పు, ఎందుకు చెప్పు, చెప్పు గౌతమ్. అరే ఆగమ్మా, ఆగో. వాడు చెప్పలేదు సరికదా, మేము కూడా చెప్పకూడదని మా చేత ప్రామిస్ చేయించుకున్నాడమ్మా. ఎందుకు? ఏం లేదు, సర్ప్రైజ్ చేద్దామని. మీ ఇల్లు చాలా బాగుంది సార్. అబ్బా, ఇంట్లో కూడా సారే ఉంటమ్మా, చక్కగా అంకుల్ అందిలు. మరే ఇదిగోనమ్మా, ఈ శుభ సందర్భంలో నీ నోరు కాస్త తీపి చేసుకో. కొంచెం తిను, కొంచెం కొంచెం. అది కూల్ డ్రింక్. థ్యాంక్ యూ. గౌతమ్ నీ గురించి చెప్పగానే నీకు ఈ కలర్ బాగా సూట్ అవుద్దని కొన్నాను. ఎంగేజ్మెంట్ కట్టుకోవచ్చు. నచ్చిందా? నచ్చిందా? అన్న చాలా బాగుంది. అయినా నేను ఇప్పుడేగా గౌతమ్ కి చెప్పాను రేపు నాకు తాంబూలాలని. గౌతమ్, ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పావా రేపు నాకు తాంబూలాలని? ఆహా, ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. డాడీ, మీ అందరికి గుడ్ న్యూస్. ఎల్లుండి రాణికి భక్తతో ఎంగేజ్మెంట్. పెళ్ళైన తర్వాత అమెరికాకి వెళ్ళబోతున్న రాణి ట్రైనింగ్ కోసం మన కాలేజీలో చేరింది. ఎల్లుండి వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. వచ్చే వారమే పెళ్ళి. అమ్మయ్యా చెప్పేశాను, ఓకేనా? ఓకే. మీ అమ్మగారి సారీ సెలక్షన్ చాలా బాగుంది. శిరీష, మీరందరూ నా పెళ్లికి తప్పనిసరిగా రావాలి. ఎందుకు రారు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి మీ ఆయన అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు మేము ఇక్కడి నుంచి మీ ఊరు రాలేమా? గ్యారంటీగా వస్తాం. నేను దగ్గరుండి వీళ్ళందరం తీసుకొస్తాగా. చీర హడావుడు కూడా అసలు సంగతి మర్చిపోయావు. ఫోటో దిగుతావా? బామ్మా, తను మనతో ఫోటో దిగుతాను. కాలేజ్ దగ్గరికి వస్తే ఇక్కడ తీసుకొచ్చాను. కూర్చోండి 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 బామ్మా కూర్చో కూర్చోండి. కానీ నువ్వు అడ్డొచ్చు, కూర్చో. రెడీయా? ఏంటి, నీకు ఫోటో తీయడం రాదా? ఎంతసేపు తీస్తావు, తొందరగా తీ. అమ్మా, ఈ ఫోటో మన గుర్తుగా తన దగ్గర పెట్టుకుంటుంది. నవ్వండి డాడీ, నవ్వండి డాడీ, నవ్వండి నవ్వండి అంకుల్. సరే నేను బయలుదేరుతాను. ఇంట్లో అందరూ ఎదురు చూస్తుంటారు, మీరందరూ నా పెళ్లికి రావాలి. శుభలేఖ పంపిస్తాను. శిరీష బాయ్. గౌతమ్, మరి నేను వెళ్ళనా? అలాగే బాయ్. బాయ్.
ఏంట్రా ఇది ఇద్దరు కలిసి ఇంట్లో అడుగు పెడతారు అనుకుంటే తను వెళ్ళిపోయింది బామ్మ రేయ్ చెప్పరా ఇంట్లోంచి వెళ్ళిపోయిందా లేక నీ మనసులోంచి వెళ్ళిపోయిందా చెప్పరా మనం నడుస్తున్నప్పుడు ఆ చందమామను చూస్తే ఆ చందమామ కూడా మనతో వస్తున్నట్టుగా ఉంటుంది ఆ తప్ప చందమామది కాదు అలా ఊహించుకున్న మనది అలాగే రాణి నాతో చాలా స్నేహంగా ఉంటుంది కాబట్టి తను నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాను స్నేహంగా ఉంటుంది తను తప్పు కాదు తను ప్రేమిస్తుంది అనుకోవటం నా తప్పు నా బట్టలు ఇంకా ఇస్త్రీ చేయలేదు బావా చేస్తున్నాను కదా అంత కంగారు పడితే అలాగా అయినా ఇంట్లో పన్నెండుకి బహుమతికి తేడా లేకుండా పోయింది ఎప్పుడు చూసినా బూట్ పాలిష్ ఇస్త్రీ బూట్ పాలిష్ ఇస్త్రీ ఏంటి కుక్కలా మరుగుతున్నావు ఎదవా ఇదిగో చేస్తామండి మీ అక్క చీర కూడా చెయ్యి చేస్తాంలే అక్క చీర కూడా చేయాలంట ఎందుకు చేయను ఏమ్మా ఇంకా పంతులు రాలేదేంటి వచ్చేస్తుంటాడు పిన్ని అవతల జూబ్లీ హిల్స్ లో శారదం కార్యక్రమం ఉంది దానికి వెళ్ళాలి ఇదిగో ఇది కాస్త నలినట్టుంది ఇచ్చేయి చేసేది ఇస్త్రీ ఇస్త్రీ రమా 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 ఇస్త్రీ చేయాలా నీ సంభావన నాకు ఇస్తావా ఏమిటి ఇచ్చేది నీవి స్త్రీకి రూపాయి పావాలా నా సంభావన 116 అది ఎలా కుదురుతుంది అది కరెక్టే అది వెనక్కి Sleeping Beauty. అందంగా కనిపించావు అందుకే ఫోటోస్ తీస్తున్నాను అంటే ఇంతసేపు ఫోటోస్ తీసారా వదిలే వదిలే వాట్స్ రాంగ్ ఎందుకది సిగ్గు ప్లీజ్ రాని నేను చెప్పేది విను వదిలే జస్ట్ ఫర్ మై సేక్ మన ఇద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా పెళ్లి కాలేదుగా ఓ కమ్ ఆన్ రాని ఇవన్నీ స్వీట్ మెమరీస్ ఓ మై గాడ్ My beautiful memory. ఆడపిల్ల కూడా ఇంతేరా ఈ నెగటివ్ లాగే ముందు ఎక్స్పోజ్ కాకూడదు అనుకుంటుంది నేను అమెరికా పంపించింది ఎదుగుతామని కానీ ఇలా దిగజాడటానికి కాదు వెళ్ళు ప్లీజ్ గో థ్యాంక్స్ అండి నిన్నే ఎంగేజ్మెంట్ జరిగింది నెక్స్ట్ వీక్ మ్యారేజ్ మీరు తప్పకుండా రావాలి Wow.
రాణి ఇది నీ ఉంగరం కదమ్మా ఇది ఉంగరం కాదమ్మా నూరేళ్ల జీవితానికి ముందుగా చేసే ప్రమాణం వదిలేయాలని వదిలేసావా వదిలైందని వదిలేసావా అని అడటం లేదు అవునమ్మా ఉంగరం చేజారిపోవచ్చు గాని జీవితం చేజారిపోకూడదు తొందరగా రెడీ అవ్వు నానమ్మ తాతయ్య అందరూ ఎదురు చూస్తున్నారు ఏంట్రా నీ డల్గా ఉన్నావు అన్నయ్య వదిలేసి వెళ్తున్నందుక ఈ రోజు కన్యాకుమారి సంగతి అటో ఇటో తేల్చాల్సిందే ఏంటి తేల్చేసేది ఆల్రెడీ కన్యాకుమారి మిమ్మల్ని ముంచేసింది వేరే వాడితో పెళ్లి ఫిక్స్ అంతటా వెళ్ళిపోతుంది సభకు నమస్కారం పెళ్లి ఫిక్స్ అయిందా ఎక్కడ అది అక్కడ వెళ్ళిపోతుంది అగో కన్మాట్ల వచ్చినప్పటికీ వెళ్ళేటప్పటికీ బరువులో పెద్ద తేడా కనపట్లేదయ్యా చూసుకో నేను బరువు సంగతి చూసుకుంటా ఇక్కడ మేము ముగ్గురు ఉండగా ఇంకెవరితో పెళ్లి ఫిక్స్ చేసామంటా వాడికి ఏమి ఎక్కువ మాకేం తక్కువ చెప్తాను దాన్ని అడిగితే అదే చెప్తాది ఇంకేంటి చెప్పేది ఆ పెదాలు చూడు నా కోసం ఎలా ఉడుకుతున్నాయో టోటల్ బాడీ చూడు నా కోసం ఎలా పరితపించిపోతుంది నా కన్యాకుమారి చూసే ఆ సెక్సీ చూపు చూడు నన్నే కావాలని కోరుకుంటాంది ఓకే బాధగా చూసాను బాధగా చూసావా బాధగా చూస్తేనే అంత సెక్సీగా ఉంది ఇక సెక్సీగా చూస్తే ఇంకెలా ఉంటుందో ఎలా ఉన్నా సరే మా ముగ్గురులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని ఎక్కడ కదలాల్సిందే అంతే అచ్చా అవరుడం పరే ఆ మన్మథుడు చేయగలిగింది ఈ మూడు మంది చేయలేరు చేయలేదు చేయలేడు అనే బదులు ఏం చెయ్యాలో చెప్పొచ్చుగా పెళ్ళికొడుకు వాకింగ్ కెళ్ళినా షాపింగ్ కెళ్ళినా మా కన్యాకుమారిని ఎత్తుకొని తీసుకెళ్ళగలరు నా జీవితం నాట్యానికి అంకితం సభకు నమస్కారం అయిపోయారు ఈ కుర్మా వర్మ డైలీ 3 కేజీలు మటన్ చికెన్ ప్రాన్ తింటాడు అయితే కొంప తీసి కులుకుతూ వయ్యారంగా కూర్చున్నావు సరిగ్గా లెక్క పెట్టు నేను రాగ్ని దగ్గరికి వెళ్ళొస్తాను మళ్ళీ వచ్చి తింటాను అలాగే నువ్వు వస్తానంటే నేను వద్దంటాగిని ఎన్నాలైందే నిన్ను చూసి ఏంటే నువ్వు కుమార్ పారిపోయి ఆ గుళ్ళో రహస్యంగా పెళ్లి చేసుకున్నారా నన్ను పిలవాల్సిందే నేనైనా వదను నా పెళ్లి ఆ దేవుడి గుళ్ళో జరగలేదే మా ఇంటి ముందు పందిరిలో బంధువులందరి ముందే జరిగింది అయితే మీ ఇంట్లో వాళ్ళు మీ లవర్ కుమార్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారన్నమాట లేదే ఒప్పుకోలేదు నా పెళ్లి కుమార్తో జరగలేదు ఏంటి నీ పెళ్లి నువ్వు ప్రేమించిన కుమార్తో కాలేదా లేదు మరి మా నాన్నకి నచ్చిన వాడితో మరి కుమార్ నన్ను మర్చిపోలేక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేక చచ్చిపోయాడు చచ్చిపోయాడా రాణి రాణి రాణిమా నువ్వు వచ్చేసింది పెళ్లి పనులు కూడా జరిగిపోతున్నాయంట నువ్వు అన్నేదో పీకెత్తాను పొడి చేస్తాను సంతెత్తాను అన్నావు ఏమి చేయకుండా ఇక్కడ ఎలాగో కూర్చున్నావు దేనికైనా టైం రావాలరా ఇప్పుడు సేమ చూడు సొక్కలోపలు దూరి కుట్టిన చోట కుట్టకుండా తెగ గుట్టేస్తుంది కానీ దాన్ని నేనేం చేయలేదు ఎందుకో తెలుసా దేనికైనా టైం రావాలని చెప్పను కదా ఎదవా చూడు సీమ కుట్టింది దాని టైం వచ్చింది అది సచ్చింది అవును రాణి మనం అడ్రస్ తెలుగులో కదా రాస్తున్నాం మరి పట్నం వాళ్ళు చదవటానికి అర్థం అవుతుందంటావా పిచ్చిదాన్న వాళ్ళకి తెలుగు వచ్చు మాట్లాడరు అంతే స్టైల్ కొడతారు ఓహో హే
ఇందాక గౌతమ్కి ఒకటి రాయమని చెప్పాను, రాసావా? రాశాను. గౌతమ్ ఫ్రెండ్ ప్రసాద్కి రాశానే. సరే, మరి గౌతమ్ బామ్మగారికి, అదే మా ప్రిన్సిపల్ గారికి వేరే రాసావా? ఎవరే ఆ గౌతమ్? అతను నా ఫ్రెండు, కాలేజ్ లో చాలా మంచి ఫ్రెండు. ఇక్కడ నువ్వు నాకు ఎలాగో అక్కడ అతను అలాగే. నాకు బాల్రూమ్ డాన్స్ బాగా ఆడేలా నేర్పించాడు, డ్రైవింగ్ నేర్పాడు, ఇంగ్లీష్ కూడా నేర్పించాడు తెలుసా. ఏంటి అందరు పరీక్షలు ఫెయిల్ అయిపోయినట్టు కూర్చున్నారు? రాణి వెడ్డింగ్ కార్డా? బాగుంది కదా పెళ్లి? 21st అన్నమాట. అంటే ఎల్లుండే, మనం రేపే బయలుదేరాలి. నేను రావట్లేదు. ఇన్నాళ్ళు నుదుట బొట్టులైందని కాబట్టి పెళ్లిలకి పేరంటాళ్ళకి వెళ్ళలేకపోతున్నానే అని బాధపడేదాన్ని రా. కానీ ఈ పెళ్లికి వెళ్ళనందుకు మొదటిసారిగా చాలా ఆనందంగా ఉందిరా, చాలా ఆనందంగా ఉంది. నువ్వు ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి జరుగుతుంటే చూస్తూ నువ్వు తట్టుకోగలవేమో, కానీ తట్టుకునే శక్తి మాకు లేదు, మాకు లేదు. ఈ శుభలేఖలో నీ పేరు, నీ పేరే ఉంటుంది అనుకున్నాను రా. ఈ శుభలేఖలో నా పేరు లేనంత మాత్రాన ఇది శుభలేఖ కాకుండా పోదు, జరిగేది పెళ్లి కాకుండా పోదు. ఈ పెళ్లికి నా తల్లిదండ్రులుగా రావడం మీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి జీవితానికి కావాల్సినంత నేర్పిన గురువులు గారండి. ఈ పెళ్లికి మనం వెళ్తున్నాం అంతే. సూడు సూడు, పెళ్లి కార్లన్నీ అలా రై రై అని వెళ్ళిపోతున్నాయో సూడు. నిన్ను చేసుకోవాల్సిన రాణి ఎవడో చేసుకుంటుంటే ఆడుకుంటా ఏంటి గురు? సో దాపి దీని సంకలో సెంటు కొట్ర. దీనికా కొట్టే అదే. అదే గురు, అలా పడేసావు. ఇందాక నేను వచ్చే దారిలో గొద్దిలేసిందిరా, తప్పు కదా, అందుకే చంపేశా. అవునరా, ఇంతకీ పట్నంలో మనని కొట్టినాడు, పెళ్లికి వస్తున్నాడా రావట్లేదా? వస్తున్నాడు గురు, రాణికని నేర్పింది అడే కదా. రాణిరా, వాడిగతి ఇంతే. నమస్తే. బావా, నీకు కాబోయే కొడలకి విద్య నేర్పిన గురువులు వాళ్లే బాగున్నారని అడగాలి కదా. నువ్వు నోను పోయి, ఎలా ప్రకటించాలో నువ్వు నా నేర్పాలా? పెళ్లికి వచ్చినందుకు సంతోషం అండి, వీడే మా అబ్బాయి పెళ్లి కొడుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రాణి నాకు కావాల్సినట్టుగా తయారు చేశారు. ఎందుకు తయారు చేయాలడు, వాళ్ళు కాలేజీ పెట్టిందే ఎందుకు, పైగా కాలేజీ పేరు పల్లకి. పేరు చాలా బాగుందండి. హలో అంకుల్, హలో ఆంటీ, గౌతమ్ రాలేదా? గౌతమ్ ఒక్కడే కదమ్మా, మన వాళ్ళు అంతా వస్తున్నారు, నీకోసం ఆటపాట కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాగిణి, గౌతమ్ వాళ్ళు వస్తున్నారంట, వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత అంతా నీదే. సరే, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, విడిదింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలాగే ఇదిగో రావయా. సబ్కు నమస్కారం. మా రూమ్ లో ఎక్కడ ఎవరండి మీరు? మాస్టర్ గారు వచ్చేసారా? యా రావనుకున్నారా? అలా కాదు, మీకు ఎదురింట్లో రూమ్స్ ఇచ్చారు, అయితే సభ అక్కడే పెట్టుకుంటాం. అదేంటి వెళ్ళిపోతున్నారు? కాఫీలు టిఫిన్లు చేసి వెళ్ళండి. కూర్చోండి. ఇదిగో బాబు ఇలా రా, ఆ కుర్చీ తెచ్చుకో, కూర్చో. ఈ ఊళ్ళో సినిమాలు ఏమి ఆడుతున్నాయి? నన్ను కిచ్చు. అది మలయాళం సినిమా పేరే బాబు. సారీ 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 సారీ. ఇంకేం సినిమాలు ఆడుతున్నాయి? ఇడియట్. ఇడియట్ కొడతారంటా? సినిమా పేరు అయితే ఇడియట్ అంటే అది కూడా సినిమా పేరే. సారీ సార్ సారీ సార్. ఇంకేం సినిమాలు ఆడుతున్నాయమ్మా? ఇదిగో ఇంకేం సినిమాలు ఆడుతున్నా చెప్పు. కోపం వచ్చిందా? చెప్పమ్మ, ఏం సినిమాలు ఆడుతున్నాయా? మావయ్య, ఒకే గోటి పక్షులు ఒకే చోటికి చేరుతాయంటే ఇదేనా? ఏది, ఇంత వయసు వచ్చినా పెళ్లికాని నువ్వు, పెళ్లికాని ప్రసాద్ ఒకే చోట కూర్చుంటేను. ఏమిటి నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు? నా పేరు సులేమాన్, స్విమ్మింగ్ అండ్ జిమ్మింగ్ కోచ్. నైస్ టు మీట్ యూ. దొంగ సచ్చినోడా, రాత్రికి రమ్మంటావా? నీకు ఇలాగ అర్థమైందా? సభకు ఏదో ఒకటి అర్థమైంది, సంతోషించు. హలో, ఇది సిటీ కాదు విలేజ్, మేము అడుగుతాం మీరు చూడండి. టిఫిన్ పోనీ, కాఫీలు ఇస్తారా?
ఎందుకు పెట్టాలి? నేను మీకెందుకు కాఫీ ఇవ్వాలి? నేనేమైనా మీ కంటికి సర్వర్లా కనిపిస్తున్నానా? సఫకు సారీ చెప్పుకుంటున్నాను. కాదు, అలా కాదు. మీరు అడిగారు, ఎందుకు అడిగారు చెప్పండి. ఏదో పొరపాటున అడిగామండి, సారీ. పొరపాటు కాదు, మీరు కావాలని అడిగారు, ఎందుకు అడిగారు చెప్పండి. నువ్వు పెద్దలా కనబడుతున్నావు కాబట్టి, చాలా తాగేసిన కాఫీ కప్పులు తీసేసే వాళ్ళ కనిపిస్తున్నావు కాబట్టి, చాలా తినేసిన ఆకులు నవలేసే వాళ్ళ కనబడుతున్నావు కాబట్టి, చాలా మీరే చెప్పింది ఎక్కడ. ఈ పందిరిలో నేను చేసే పనులు అవే. కాఫీలు తాగాకి పిలవండి, వచ్చి కప్పులు తీసుకెళ్తా. అమ్మో, ఈ సభలో అందరూ చమత్కారులే. అది చమత్కారం కాదు, ఎతకారం. ఏదో కారం కాలింది కదా కూచా. చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారని పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగ వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మాగూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, బంగారు బొమ్మ. మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ. పరిమళాల గంధపు బొమ్మ, సున్నితాల గాజు బొమ్మ. పుట్టి నింట ఏత బొమ్మ, మెట్టి నింట సీత బొమ్మ. ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము, మాటరాని బొమ్మలమయ్యాము. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మగరాణిలా ఉంది. బ్రతుకంతా బాగుండాలని. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. ఎందుకు అబద్ధం చెప్పావురా? మా అందరికీ అబద్ధం చెప్పావు, ఆఖరికి నీ మనసు కూడా అబద్ధం చెప్పుకున్నావు. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. ఏం చెప్పమంటారు డాడీ? నేను చెప్పిన నిజాలు చెప్పనా? నేను చెప్పిన అబద్ధం చెప్పనా? టీవీలో నాకు రాణి కనపడగానే తనే నా కాబోయే పెళ్ళాం అన్నాను.
అది నిజం. రాణి నన్ను వదిలేసి భక్తాన్ని పెళ్లి చేసుకుంటుంటే మేము చూడలేము, మీరు రాలేము అని మీరు అన్న తను బాధపడుతుందని చెప్పి మిమ్మల్ని బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చాను. అది నిజం. కానీ రాణి ప్రేమను మర్చిపోయానని చెప్పాను, అది అబద్ధం. బట్ రాణి నన్ను ప్రేమించలేదు. కానీ నువ్వు రాణిని ప్రేమించావు కదరా. అలా కుదరదు రా, ప్రేమైనా పెళ్ళైనా రెండు మనుషులు ముడిపడితేనే రాని చేతి. అలా కదరా, రాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పి రాణితో నేను మాట్లాడతాను, అవసరమైతే భర్త కాళ్ళు పట్టుకుంటాను. వద్దు, దయచేసి మీరేం చేయొద్దు, ఈ పెళ్లి జరిగి తీరాలంతే. ఎందుకో తెలుసా, నాకు నా సంతోషం ముఖ్యం కాదు, నేను ప్రేమించిన రాణి సంతోషం ముఖ్యం. దయచేసి విషయం పెద్ద చేయొద్దు ప్లీజ్. మందికి గాయం చేసిందో ఇప్పుడే తెలిసింది. నా చేతిలో చేసి ఒట్టేసి చెప్పాడే మర్చిపోతానని. మర్చిపోయాడనే అనుకున్నానే. పోనీ, నువ్వు మర్చిపోయావా? మర్చిపోవడం అంత తేలిక కాదే. అదంత తేలిక అయితే నేను ప్రేమించిన కుమార్ చచ్చిపోయేవాడే కాదు. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? తెలియట్లేదే, చిన్నపిల్లవాడికి అనే అక్షరాలు ఉన్నాయని తెలిస్తేనే కదా వాటిని ఎక్కడ ఎలా వాడాలో తెలిసేది. అలాగే మనకి ఒక మనసు ఉందని తెలిస్తేనే కదా అందులో ఎవరున్నారో మనకి తెలిసేది. నాకిప్పుడు తెలిసింది నాకు మనసు ఉందని. రాణి, ఒక్క మాట చెప్పనా? మంగళసూత్రం మెళ్ళో పడిన ఒక్క క్షణం తర్వాత మన జీవితం మన చేతుల్లో ఉండదు. ఆలోచించుకో. అదేంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు, ఇంకా పడుకోలేదా? ఏమైందమ్మా? అమ్మ రాణి చెప్పమ్మా, ఏమైంది? పెళ్ళంటే భయపడుతున్నావా? పిచ్చి పిల్ల, భయపడకమ్మా, మేమంతా ఉన్నావుగా. అమ్మ రాణి, రాణి భయపడకమ్మా.
ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలాగే బాగుంటావు. అలాగే బాగుంటావు. నీ నెక్స్ట్ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే. చెయ్యి నా మీద పడింది కాబట్టి కొట్టలేసాడు. అది అమ్మాయి మీద పడి ఉంటే రిక్కేసేవాడు. నాకు నా సంతోషం ముఖ్యం కాదు, నేను ప్రేమించిన దాని సంతోషం ముఖ్యం. క్షమించండి, ఈ క్షణంలో పెళ్లి ఆపడం తప్పని నాకు తెలుసు, కానీ తప్పలేదు. ఏమైంది రాణి? ఏమైందమ్మా? తాతయ్య మంగళసూత్రం మెడలో పడి ఈ ఒక క్షణం తర్వాత భవిష్యత్తు నా చేతిలో ఉండదు, అందుకే ఆపాను. ఆంటీ ఆ రోజు మీరే చెప్పారు ఏదైనా చేజారిపోవచ్చు కానీ మన జీవితం చేజారిపోకూడదని. ఇప్పుడు నా జీవితం చేజారిపోతుందేమన్న భయంతోనే ఆపాను. ఇంతమంది మంచి మనుషులను మోసం చేయలేక నా మనసులో దాచుకున్న నిజం మీ అందరికీ చెప్పాలనే ఆపాను. మీరు తాతయ్య ఈ పెళ్లికి ఒప్పుకున్నప్పుడు నేను ఒక పల్లెటూరు మొద్దుడి, ప్రేమకి పెళ్లికి నాకు అర్థం కూడా తెలియదు. నన్ను మీ ఊరు తీసుకెళ్లి మీకు కావలసినట్టు మార్చుకుంటామన్నప్పుడు సరేనని తలూపాను. అక్కడికి వచ్చాక మీకు కావలసినట్టు మారుతూ నాకేం కావాలో తెలుసుకున్నాను. జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. ఒకవేళ మీరు పెళ్ళయ్యాక నన్ను మార్చుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. తాతయ్య ఈ క్షణం దాకా నాకు మనసుందని, అది నన్ను నన్నుగా ఇష్టపడిన వాడిని ప్రేమించిందని తెలియలేదు. తెలిసాక ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్ళాలి, అందరి జీవితాల్ని నరకం చేయడం కన్నా పెళ్లి ఆపడమే మంచిదనిపించి ఆపాను. తాతయ్య నేను చేసింది రైటా రాంగా? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. కానీ నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? అతని పేరు చెప్పలేదు. గౌతమ్. అందరూ రాణి వస్తుందంటవా? గౌరవం పెంగదు రా, గ్యారంటీగా వస్తుంది. లగెత్తు లగెత్తుకు వస్తా ఉంటది. కాదు నువ్వేం చెప్పొద్దు, నేనే చెప్తాను. నువ్వు నన్ను పెళ్ళన్నా చేసుకోవాలి లేదా ఇడు చావాలి, నీకేం కావాలి? నువ్వు కరెక్ట్ గానే విన్నావు, నీకేం కావాలో చెప్పు. ఆడి చావా మన పెళ్ళే. ఇదిగో నువ్వు అంతసేపు ఆలోచిస్తే కుదరదు. ఆడు పోతాడు 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 కోసం నేను ఏమైనా చేస్తాను. అర్జెంట్ గా పైకి వచ్చేయ్. అన్నం పెడతా ప్లీజ్. గౌతమ్ ఏమి చేయొద్దు. ఇది పట్టుకోరా అన్నా. రాణి మన పెళ్లి చేసుకుంటానంత రా, ఈ శుభ సందర్భంలో ఒకసారి సెంట్ వేసుకో. రాణి దాని మీద సెయ్యి ఎత్తేనే సెయ్యి నరికేస్తానన్నా. ఇప్పుడు చూడు దాని బుగ్గ గిల్లి దాని మెళ్ళలో తాళి కట్టి సెంటు కొట్టి మరీ శోభనం కూడా చేసుకోబోతున్నాను. ఏం చేస్తావురా నువ్వు, ఏం పీకుతావురా నువ్వు? అయ్య బాబోయ్ ఎక్కడుంటే మన కడుపు అది సెంటు. ఏయ్
నిన్ను ఇక్కడ నరకడం కరెక్ట్ అంటావా? ఒకవేళ ఇక్కడ నరికితే ఇక్కడ నరకడం కూడా కరెక్ట్ కాదనుకుంటా. ఎన్నిసార్లు చెప్పాను నీకు అమ్మాయి మధ్య వెయ్యొద్దు 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 చెప్పానా? అల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణి గారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే.